టీజీబీకేఎస్ చేతకాని సంఘం వల్ల కార్మికులకు ఒరిగేది ఏం లేదు అని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్జీవన్ లెవెనింగ్ క్లాన్ పై నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బొగ్గు గనులను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయం చేస్తే ఈ రోజు ఉన్న బీజేపీ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రైవేటు పరం చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఉన్న బొగ్గు గని కార్మికులకు వేతన సవరణలో కార్మికుల ప్రయోజనాలను కాపాడి మెరుగైన వేతన సవరణ జరిగేలా చూడడంలో జాతీయ కార్మిక ఐఎన్టీయూసీ చురుకైన పాత్ర పోషించిందని, ముఖ్యంగా ఐఎన్టీయూసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి క్రియాశీల పాత్ర పోషించడం వల్ల దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేని విధంగా బొగ్గు సంస్థల్లో 19% మినిమం గ్యారంటీ బెనిఫిట్స్ లభించింది అని, మొదటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా చాలా వరకు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంలో ఐఎన్టీయూసీ పాత్ర వల్ల బొగ్గు గని కార్మికుల ప్రయోజనాలను మంత్లీ రిటైర్డ్ ఉద్యోగులకు కనిష్టంగా 27 లక్షల నుంచి గరిష్టంగా 491 లక్షల వరకు ఏరియర్స్ చెల్లింపులు వస్తాయని, సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు ఒప్పందంతో వేతనాల్లో పెరుగుదల లభించనున్న ఏరియర్స్ 3 నెలల్లో కార్మికులకు ఇప్పించేలాగా కృషి చేస్తామని తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టినాం, కలకత్తా హైకోర్టులో కేసు పెట్టి కోర్టులో కేంద్ర ప్రభుత్వం మీద కేసు గెలిచి వేజ్ బోర్డ్ సభ్యులు అగ్రిమెంట్ చేసిన మన 24 అగ్రిమెంట్ విశేషాలు మనకి గ్యారంటీగా పెరుగుదల 19% ఉంటుంది. మనకున్నటువంటి పాత జీతం మీద 19% అనేది నిగ్గరంగా పెరిగింది, అంటే మినిమం గ్యారంటీ బెనిఫిట్. ఒక్కటే చెప్తాను నేను మాట చెప్పేవాళ్ళకి, భారతదేశంలో మన బొగ్గు గనుల కార్మికులు తప్ప ఎవరికైనా 19% వస్తే చెప్పమనండి, 15% రాలేదు. మేనేజ్మెంట్ పిల్లలు వచ్చి కేంద్ర ప్రభుత్వం దిగజోలు చేసి కోల్ ఇండియా చైర్మన్ అడిగి 19% తీసుకుంది వాస్తవం చెప్పండి. ఇక్కడ చాలా మంది సీనియర్ కార్మికులు బాగా చదువుకున్న కార్మికులు ఉన్నారు, ఇక ఎడవలసి వద్దాం. బొగ్గు వెళ్ళలో మెజారిటీ కార్మికులు అండర్గ్రౌండ్ లో పనిచేస్తారు. అండర్గ్రౌండ్ పరిస్థితులు ఎట్లుంటాయో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. బావి దూరం అయితే అన్ని బాయిలు గర్మీ ఎక్కువ ఉంటుంది, అక్కడ మంచినీళ్ళు దొరికే పరిస్థితి ఉండదు. అండర్గ్రౌండ్ ఎలవెన్స్ 11.25 పెంచడం జరిగింది. మీకు తెలుసా పోయిన వేలు కూడా కేవలం 9% ఉండే, 9% 11.25% పెంచిన కనుక జాతీయ కార్మిక సంఘాలు కార్మికులు. ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు సదానందం అధ్యక్షతన ఫిట్ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, వికాస్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.